డ్రగ్స్ ప్రకంపంలో టాలీవుడ్ ను తాకాయి. మత్తు దందాలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. అయితే డ్రగ్స్ వ్యవహారంలో రియా చక్రవర్తి అరెస్టు తర్వాత బాలీవుడ్ కు చెందిన పలువురి పేర్లు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. వాటిలో రకుల్ పేరు వినిపించడం సంచలనంగా మారింది. ఈ వివరాలన్నీ విచారణలో రియా వెల్లడించినవేనని తెలుస్తోంది. రకుల్, సారా అలీఖాన్ సహా మొత్తం 25 మంది పేర్లను రియా చెప్పినట్టు సమాచారం. ఈ ఊహించని ట్విస్ట్ తో దక్షిణాది సినీ పరిశ్రమ షాక్ తింది. డ్రగ్స్ ప్రకంపంలో ఇటు టాలీవుడ్ ను తాకాయి. మత్తు దందాలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరపైకి తెచ్చింది టైమ్స్ నౌ ఛానల్. డ్రగ్స్ వ్యవహారంలో రియా చక్రవర్తి అరెస్టు తర్వాత బాలీవుడ్ కు చెందిన పలువురి పేర్లు బయటకొస్తున్నాయి. వాటిలో రకుల్ పేరు వినిపించడం సంచలనంగా మారింది. ఈ వివరాలన్నీ విచారణలో రియా వెల్లడించినవేనని తెలుస్తోంది. రకుల్, సారా అలీఖాన్ సహా మొత్తం 25 మంది పేర్లను రియా చెప్పినట్టుగా సమాచారం. ఈ ఊహించని ట్విస్ట్ తో దక్షిణాది సినీ పరిశ్రమ షాక్ కు గురైంది. డ్రగ్స్ ప్రకంపంలో టాలీవుడ్ ను తాకాయి. మత్తు దందాలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. డ్రగ్స్ వ్యవహారంలో రియా చక్రవర్తి అరెస్టు తర్వాత ఒక్కొక్కరి పేరు బాలీవుడ్ చెందిన ప్రముఖుల పేర్లు బయటకొస్తున్నాయి. వాటిలో రకుల్ పేరు వినిపించడం సంచలనంగా మారింది. ఈ వివరాలన్నీ విచారణలో రియా వెల్లడించినవేనని తెలుస్తోంది. రకుల్, సారా అలీఖాన్ సహా మొత్తం 25 మంది పేర్లను రియా చెప్పినట్టు సమాచారం. ఈ ఊహించని ట్విస్ట్ తో దక్షిణాది సినీ పరిశ్రమ షాక్ తింది. డ్రగ్స్ వ్యవహారం ఇప్పటికే బాలీవుడ్, శాండిల్వుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తుండగా తాజాగా టాలీవుడ్ కు ఆ సెగ తాగడం కలవరం కలిగిస్తోంది. రియా చక్రవర్తిలానే రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ సహా 25 మంది డ్రగ్స్ విస్తృతంగా వినియోగించే వారిని ప్రచారం జరుగుతోంది. డ్రగ్స్ ప్రకంపంలో టాలీవుడ్ ను తాకాయి. మత్తు దందాలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరపైకి తెచ్చింది టైమ్స్ నౌ ఛానల్. డ్రగ్స్ వ్యవహారంలో రియా చక్రవర్తి అరెస్టు తర్వాత బాలీవుడ్ కు చెందిన పలువురి పేర్లు బయటకొస్తున్నాయి. వాటిలో రకుల్ పేరు వినిపించడం సంచలనంగా మారింది. ఈ వివరాలన్నీ విచారణలో రియా వెల్లడించినవేనని తెలుస్తోంది. రకుల్, సారా అలీఖాన్ సహా మొత్తం 25 మంది పేర్లను రియా చెప్పినట్టు సమాచారం. ఈ ఊహించని ట్విస్ట్ తో దక్షిణాది సినీ పరిశ్రమ షాక్ తింది.
డ్రగ్స్ వ్యవహారం ఇప్పటికే బాలీవుడ్, శాండిల్వుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తుండగా తాజాగా టాలీవుడ్ కు ఆ సెగ తాకడం కలవరం కలిగిస్తోంది. రియా చక్రవర్తిలానే రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ సహా 25 మంది డ్రగ్స్ విస్తృతంగా వినియోగించేవారిని ప్రచారం జరుగుతోంది. రియాను విచారించిన సమయంలో డ్రగ్ రాకెట్ తో సంబంధమున్న బాలీవుడ్ కు చెందిన 15 మంది సెలబ్రిటీల పేర్లను బయటపెట్టినట్టు తెలిసింది. అంతేకాకుండా 25 మంది డ్రగ్స్ దందాన్ని నిర్వహించే వ్యక్తుల పేర్లను కూడా అధికారులకు చెప్పినట్టు సమాచారం. అయితే ఆ సెలబ్రిటీల జాబితాను ఇప్పటికే తయారు చేసింది ఎన్సీబీ. ఆ లిస్టులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలుస్తున్నాయి. త్వరలోనే సమన్లు జారీ చేసి విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం. సుశాంత్ సింగ్ మృతి కేసులో డ్రగ్స్ కోణంలో విచారణ చేపట్టిన తర్వాత ఈ డ్రగ్స్ లింకులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రియా విచారణలో భాగంగా చాలా మంది ప్రముఖుల పేర్లు చెప్పినట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్ ప్రకంపనలు టాలీవుడ్ ను తాకాయి. మత్తుదందాలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరపైకి తెచ్చింది టైమ్స్ నౌ ఛానల్. డ్రగ్స్ వ్యవహారంలో రియా చక్రవర్తి అరెస్టు తర్వాత బాలీవుడ్ కు చెందిన పలువురి పేర్లు బయటకొస్తున్నాయి. వాటిలో రకుల్ పేరు వినిపించడం సంచలనంగా మారింది. ఈ వివరాలన్నీ విచారణలో రియా వెల్లడించినవేనని తెలుస్తోంది. రకుల్, సారా అలీఖాన్ సహా మొత్తం 25 మంది పేర్లను రియా చెప్పినట్టు సమాచారం. ఈ ఊహించని ట్విస్ట్ తో దక్షిణాది సినీ పరిశ్రమ షాక్ తింది. డ్రగ్స్ వ్యవహారం ఇప్పటికే బాలీవుడ్, శాండిల్వుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉండగా తాజాగా టాలీవుడ్ కు ఆ సెగ తాకడం కలవరం కలిగిస్తోంది. రియా చక్రవర్తిలానే రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ సహా 25 మంది డ్రగ్స్ విస్తృతంగా వినియోగించేవారిని ప్రచారం జరుగుతోంది. డ్రగ్స్ ప్రకంపనలు టాలీవుడ్ ను తాకాయి. మత్తుదందాలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరపైకి తీసుకొచ్చింది టైమ్స్ నౌ ఛానల్. డ్రగ్స్ వ్యవహారంలో రియా చక్రవర్తి అరెస్టు తర్వాత బాలీవుడ్ కు చెందిన పలువురి పేర్లు బయటకొస్తున్నాయి. వాటిలో రకుల్ పేరు వినిపించడం సంచలనంగా మారింది. ఈ వివరాలన్నీ విచారణలో రియా వెల్లడించినవేనని తెలుస్తోంది. రకుల్, సారా అలీఖాన్ సహా మొత్తం 25 మంది పేర్లను రియా చెప్పినట్టు సమాచారం. ఈ ఊహించని ట్విస్ట్ తో దక్షిణాది సినీ పరిశ్రమ షాక్ తింది. డ్రగ్స్ వ్యవహారం ఇప్పటికే బాలీవుడ్, అలాగే శాండిల్వుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉండగా తాజాగా టాలీవుడ్ కు ఆ సెగ తాకడం కలవరం కలిగిస్తోంది. రియా చక్రవర్తిలానే రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ సహా 25 మంది డ్రగ్స్ విస్తృతంగా వినియోగించేవారిని ప్రచారం జరుగుతోంది. రియాను విచారించిన సమయంలో డ్రగ్ రాకెట్ తో సంబంధమున్న బాలీవుడ్ కు చెందిన 15 మంది సెలబ్రిటీల పేర్లను బయటపెట్టినట్టు తెలిసింది. అంతేకాకుండా 25 మంది డ్రగ్స్ దందాన్ని నిర్వహించే వ్యక్తుల పేర్లను కూడా అధికారులకు చెప్పినట్టు సమాచారం. అయితే ఆ సెలబ్రిటీల జాబితాను ఇప్పటికే తయారు చేసింది ఎన్సీబీ. ఆ లిస్టులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలుస్తున్నాయి. త్వరలోనే సమన్లు జారీ చేసి విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం. సుశాంత్ సింగ్ మృతి కేసులో డ్రగ్స్ కోణంలో విచారణ చేపట్టిన తర్వాత అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సుశాంత్ డ్రగ్స్ కు బానిసయ్యాడని, రియా మత్తు పదార్థాలు వినియోగించేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తులో తేలింది.
మొదట ఈ ఆరోపణలు తోసిపుచ్చిన రియా తర్వాత ఎన్సీబీ విచారణలో అసలు విషయం అంగీకరించింది. రెండు రోజుల విచారణలో రియా బాలీవుడ్ టాలీవుడ్ డ్రగ్స్ వినియోగించే 25 మంది పేర్లు వెల్లడించింది. విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. రియా విచారణలో భాగంగా ఒక్కొక్క ప్రముఖుల పేర్లు డ్రగ్స్ లింక్ సంబంధించి ఒక్కొక్క పేర్లు బయటపడుతున్నాయి. కొత్తగా చాలా మంది సినీ ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అందులో ప్రధానంగా ఒకటి సారా అలీఖాన్, రెండు రకుల్ ప్రీత్ సింగ్, అలాగే సిమన్ ఖంబాటా అనే ఒక డిజైనర్ కు సంబంధించి ఈ మూడు పేర్లు బయటకొచ్చాయి. గత మూడు రోజులుగా ఎన్సీబీ రియాను విచారిస్తోంది. ఈ విచారణలో భాగంగా రియా ఈ మూడు పేర్లు ప్రధానంగా చెప్పింది. కేవలం ఈ మూడు పేర్లే కాదు, ఇంకా చాలా మంది ప్రముఖుల పేర్లు రాబోతున్నాయని కూడా తెలుస్తోంది. ఇటు టాలీవుడ్ గతంలో జరిగినటువంటి డ్రగ్స్ ప్రకంపనలు మర్చిపోకముందే మళ్లీ ఒకసారి ఆ సెగ తగిలేటువంటి అవకాశం కనిపిస్తోంది. అది ప్రధానంగా మొదటిగా రకుల్ ప్రీత్ సింగ్ తో స్టార్ట్ అయింది. ముంబై మిడ్ నైట్ పార్టీలో రియాతో చాలా మంది తెలుగు హీరోలు అలాగే హీరోయిన్లు, కొంతమంది ప్రముఖులు సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రముఖులు చాలా మంది ఆ ముంబై పార్టీలో పాల్గొనే వారిని రియా విచారణలో తెలిపినట్టుగా తెలుస్తోంది. చాలా మంది పేర్లు కూడా రియా వెల్లడించినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఆ ప్రముఖులెవరు, ఆ హీరో హీరోయిన్లు ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆ పేర్లు ఎప్పుడు బయటకు వస్తాయనేది మనకి ప్రస్తుతానికైతే సమాచారం లేదు. గత మూడు రోజులుగా జరుగుతున్నటువంటి ఎన్సీబీ విచారణ ఏదైతే ఉందో ఆ విచారణలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. మనం రెండు రోజుల క్రితమే చూసాం సుశాంత్ సింగ్ ఒక వీడియోను, అంటే ఒక పర్సనల్ వీడియోగా మనం చెప్పుకోవచ్చు ఆ వీడియోను. రెండు వీడియోలు బయటకు వచ్చినాయి. ఆ రెండు వీడియోలు చూసిన తర్వాత అసలు ఆ వీడియోలో ఉన్నది సుశాంతా కాదా అని చాలా మంది అభిమానులు నివ్వెరపోయినటువంటి సందర్భం మనం చూసాం. డ్రగ్స్ తీసుకున్న తర్వాత, మత్తుకు బానిసైన తర్వాత సుశాంత్ ఇలా ఉంటాడా అని చెప్పేసి చాలా మంది ఆశ్చర్యపోయినటువంటి సందర్భం మనం చూసాం ఆ వీడియోల్లో. అలాగే ఇప్పుడు కొత్తగా ఈ విచారణలో, అంటే ఈ రోజు ఈ మూడు రోజులు జరుగుతున్నటువంటి విచారణలో ఈ రోజుకి ఈ ముగ్గురు పేర్లు బయటపడ్డాయి. ఒకటి సారా అలీఖాన్, రెండు రకుల్ ప్రీత్ సింగ్, అలాగే సిమన్ ఖంబాటా అనే పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. కేవలం ఈ మూడు పేర్లే కాదు, ఇంకా చాలా మంది పేర్లున్నాయంటూ కూడా టైమ్స్ నౌ ఛానల్ వెల్లడిస్తోంది. ఆ చాలా మంది పేర్లు ఇంకా కొద్ది టైంలోనే బయటకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది. ముంబై మిడ్ నైట్ పార్టీలో తెలుగు హీరో హీరోయిన్లు, తనతో పాటు పార్టీలో పాల్గొనే వారిని, డ్రగ్స్ తీసుకునే వారిని రియా విచారణలో చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది.